ధాన్యం సేకరణపై కేంద్రం ఎటు తేల్చకపోవడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత లాభాలు వస్తాయని వ్యాపార శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. యాసంగిలో వరి పంటకు బదులు ఇప్పటికే ఇతర పంటలైన పెసర, మినుములు, వేరుశనగ, ఆముదం, కూరగాయలు సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉద్యానవన శాఖ అధికారులు ఏ కూరగాయలు సాగు చేస్తే లాభాలు వస్తాయనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కూరగాయలతో పాటు ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. కాబట్టి వాటి సాగుకు కావాల్సిన మెలకువలు రైతులకు అందిస్తోంది వ్యవసాయ ఉద్యానవన శాఖ. రాష్ట్ర జనాభాకు సరిపోయేంత కూరగాయలు రాష్ట్రంలోని రైతులు పండించడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుండి టమాటా, ఇతర కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది. మన రాష్ట్రంలో టమాటా వంటి కూరగాయలు పండించేందుకు 40% అనువైన ఎర్ర నేలలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆయిల్ పామ్, పప్పు దినుసుల వంటి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతులు పండించే పంటలు కొనమని కేంద్రం చెప్పడం వాళ్ల దిగజారుడుకు నిదర్శనమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్ర రైతులకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రైతులు కూరగాయలు, ఇతర పంటలు వేసుకుంటే మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని నిరంజన్ రెడ్డి చెప్పారు. సమస్యలు ఏంటంటే ఒకేసారి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో టకీమని సుచాప్ చేసినట్లు ఆపడం అనేటువంటిది రైతాంగానికి కొంత ఇబ్బంది అవుతుంది. మనం దీని మీద సన్నద్ధంగా ఉండడం కోసమే వ్యవసాయ శాఖ తరఫున ఇతర పంటలు వేసుకోదగినటువంటి ఏవేవి, వాటి కాలమాన పరిస్థితి ఏంటి, వాటి విత్తన అందుబాటు ఏంటి, ఇదంతా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి 2601 రైతు వేదికల ద్వారా సంబంధిత సమాచారం మొత్తాన్ని రైతాంగంలోకి అందుబాటులో పెట్టి శిక్షణా శిబిరాలు కూడా ఇస్తున్నాం, చేపడుతున్నాం. విస్తారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మనకు అనేక రకాల పంటలు, ఇతర పంటలు ఉన్నాయి. వేరుశెనగ కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, లేకపోతే శనగ కావచ్చు, పెసర్లు కావచ్చు, మినుములు కావచ్చు, ఆవాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల కూరగాయల పంటలు. వరిలో వరి మళ్ళు ఏవైతే ఖాళీ అవుతున్నాయో, వరి ఏవైతే కోస్తున్నారో వాటి అడుగులలో మాత్రం మళ్ళీ వరి వైపు పోకుండా పెసర్లు కానీ, మినుములు కానీ, ఆవాలు కానీ, ఇటు ఇంతకుముందు నేను చెప్పినటువంటి పంటలను కానీ వేసుకుంటే తక్కువ సమయం, తక్కువ పెట్టుబడి, తక్కువ నీళ్లు, తక్కువ ఖర్చుతోన ఆదాయం వచ్చేటువంటి పంటలు ఇవన్నీ, వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. మరి దీని రైతాంగం కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుని పాటిస్తే మనకే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాం. యాసంగిలో కూరగాయల సాగు చేస్తే రైతుకు మరింత లాభం చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. కూరగాయలను ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది తెలంగాణ. అయితే అక్కడ వాతావరణ మార్పుల వలన చాలా సార్లు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల ఏపీ, కర్ణాటక, తమిళనాడులో వర్షాల వల్ల టమాటా రేటు ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఎక్కువగా ఏపీ మదనపల్లె నుండి టమాటాతో పాటు ఇతర కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. అక్కడ భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే పంటలు పాడవడంతో కూరగాయల రేట్లు కొనలేనంతగా పెరుగుతున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రజల అవసరాలకు కావాల్సిన కూరగాయలు మనమే పండిస్తే ఇటు రైతుకు, అటు వినియోగదారునికి మేలు జరుగుతుందని ఉద్యానవన యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విడిదం సైదయ్య అంటున్నారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ప్రత్యేకించి రోజువారీగా ఎక్కువ మొత్తంలో వాడే టమాటో లాంటి ధరలు అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కిలో సరాసరిన 50 నుంచి 120 రూపాయల వరకు కూడా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతుల మీద ఆధారపడి మన అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి, అలాగే తమిళనాడు, అలాగే కర్ణాటక నుంచి, కర్ణాటక బెంగళూరు ఇతర మదన, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రాంతం నుంచి ఎక్కువగా రైతులు పండించే ఆ టమాటాలని మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో టమాటా సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో 48% ఎర్ర భూములే ఉన్నాయి. ఈ ఎర్ర భూములన్నీ పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఎక్కువ మొత్తంలో ఈ కూరగాయ పంటలను సాగు చేయకపోవడం జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో
పంటల వైవిధ్యీకరణకు పోవాల్సిన భారీతను పోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రైతులు ఈ కూరగాయ పంటలు సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మార్కెట్ అందుబాటు ఉంటుంది. యాసంగి సాగుకు అనుకూలమైన 10 పంటలను ప్రతిపాదిస్తూ ఇటీవల ప్రణాళిక విడుదల చేసింది వ్యవసాయ శాఖ. పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుస్మలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది.